ఏం తీసిన దాని చెప్తామలే సార్, బాత్రూమ్ పేపర్ అది కలిపి స్టాపేర్ బాత్రూమ్ అనే డాక్టర్ కలుపు ఫోన్ వచ్చి డీమెట్ మరి వీళ్ళకి ఆహారం పేగల ముగిసిపోయింది, అది సర్జరీ చేస్తే బాగానే ఉంటుందని చెప్పారండి. ఏమండి ఒకసారి లైన్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. నమస్తే, ఇక్కడ డాక్టర్ గారు మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు. ఆ సర్జరీ సక్సెస్ కాలా, అది క్రిటికల్ అయింది. ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు. మరి మనం సర్జరీ చేసినప్పుడు, ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు, ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఇది కుటుంబానికి న్యాయం చేయాలి కదా, అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా. శివ గారు నమస్కారం. గురుపర్తి గోపి అనే జంగళూరు మండలం కోవల గ్రామస్తు, ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, పేలు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో హ్యాండిల్ చేశారట. అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాళ్ళకి. ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడంటే అండి, ఇబ్బంది అయిపోయింది, ఇట్లా ప్రమాదం అయిపోయింది, మళ్ళీ వెళ్ళాము. నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా, నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు. వీళ్ళు మణిపాల్కి వెళ్తే 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడం ఇది ఈ పేషెంట్ గురించి? నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను. 4 లక్షలు మణిపాల్ అయింది. ఎంతో కొంత సగం డబ్బులు తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతా? అర్థం ఏమవుతులేమ్మా, చిన్న వయసు కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయం తెలియదు. కానీ నేను చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంటబెట్టుకుని సీఎం కలవను, ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టిన ఖర్చు చూపిస్తాను. ఏమైందమ్మా అసలు? ఆహారం పేరు మూసిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. చేపిస్తే అది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే 15 రోజుల దాకా అక్కడే ఉన్నామండి. ఇంకా పేగులు కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి. అక్కడ మేము ఉండమండి, మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాళ్ళు. మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ 18 రోజులు అక్కడే ఉన్నామండి. ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి. మెడిసిన్ ఎక్కువ పంపించేశారు.
అందుకని ఇలా ఉన్నది. చేస్తాగి నా పరంగా అయితే చేశాను, మరి పిల్లవాడికి ఎలా ఉందో తెలీదు అని చెప్పారండి. సర్జరీ చేశాక కూడా మోషన్ పేగి బయటికి పెట్టారండి. బయటికి పెట్టాక మళ్ళీ 3 నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తామన్నారండి. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా, నా శాలరీలో తీసేమ్మా డబ్బులు పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి. ఏం చేయాలో తెలియక అప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్? ఆయన నేను కనుక్కుంటాను అలాగే ఫోన్ చేసి మాట్లాడారండి. దగ్గరికి వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదండి. సార్ చూసి అన్ని నేను చేస్తాను, నా పరంగా నాకు 5 మటుకు నేను చేస్తాను అని చెప్పారండి. చెప్పలేదు.